అవామ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సందీప్. బైంసాపట్టణ శివారులో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యువతి కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కంప్లైంట్ పేరు మజీర్ అహ్మద్. ఆ కంప్లైంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, వాళ్ళ అమ్మాయిని ఎవరో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిని ఎవరో రేప్ చేసిరనే కంటెంట్ తీసుకొచ్చారు. డీప్గా వెళ్తే దీని మీద క్రైమ్ నెంబర్ 36 of 2019, క్రైమ్ నెంబర్ అందర్ సెక్షన్ 376(2) సబ్ క్లాస్ ఎల్ 506 అయిపోయింది. కేసు రిజిస్టర్ చేసిన జరిగింది బైన్సా టౌన్లో. ఇదేం జరుగుతుందంటే, మన క్రైమ్ వచ్చి 5వ తేదీన జరుగుతుంది, 5 మార్చి 2019లో. అమ్మాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుంది. ఏదో పుస్తకాల కోసమని కాలేజ్కి వెళ్తే సమ్మేసుకుని అతని తోటకు తీసుకెళ్తాడు. ఆ స్కూల్ ఎగ్జిట్ రోడ్లోనే మన కాటన్ ఫ్యాక్టరీ అంటే అతని తోట ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్ళి రేప్ చేసి కమిట్ చేయడం జరుగుతుంది. కమిట్ చేసి అక్కడి నుంచి పరారు అయిపోతాడు. తర్వాత వేరే వాళ్ళు తెలిసిన అమ్మాయి వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్ళి అమ్మ అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేస్తారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పదు, లేట్గా వెలుగులోకి వస్తుంది విషయం. అందుకని ఒక 3 డేస్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తెలిసి వాళ్ళు మనకు కంప్లైంట్ ఇస్తాం జరుగుతుంది. ఈరోజు 9/3/2019 రోజు మనం జుడిషియల్ కస్టడీని పంపుతున్నాము. అక్యూజ్ని జుడిషియల్ అని రిక్వెస్ట్ చేసి వీఆర్ సెండింగ్ టు జుడిషియల్ కస్టడీ. మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ముందుకెళ్తా ఉన్నాము. ఫారెన్సిక్ సపోర్ట్ తోటి సీసీ కెమెరా ఫుటేజ్ తోటి వెళ్తా ఉన్నాము. దీనికి కస్టమడీ అక్యూజ్ని అప్రిహెండ్ చేసి ఇంత ఎవిడెన్స్ సోఫార్ ఇన్వెస్టిగేషన్ చేసినందుకు మా సీఏ ప్రవీణ్ గారిని. సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న మిషన్ ముదల్ సేవ ప్రశంసనీయమని ముదల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన ముదల్లోని బస్టాండ్లో ప్రజల దాహాన్ని తీర్చడానికి వేసవి కాలంలో మినరల్ వాటర్ ఫిల్టర్ను ప్రారంభించిన ఎస్ఐ. ఎస్ఐ మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమంలో మిషన్ ముదల్ సభ్యులు విరివిరిగా పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తమ వంతుగా ప్రయత్నించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, మిషన్ ముదల్ సభ్యులు పాల్గొన్నారు. అన్న బస్ స్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేయబడుతుంది ఫ్రీజర్ పెట్టి. సో దీన్ని మొత్తం ఈ సమ్మర్ మొత్తం అంటే 5 అయిపోయే వరకు కూడా కొనసాగించాలి. ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తారు, ఆల్మోస్ట్ రోజు మినిమం 2 నుంచి 3 రోజుల వరకు ప్రయాణికులు ముగ్గురు వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు ఈ ఆర్టిస్ట్ కానీ డ్రైవర్లు కానీ సూపర్ బస్ స్టాండ్ వారికి అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఒకవేళ అందరూ దాదాపు అందరూ వచ్చేసి వాళ్ళందరూ మంచిగా కలయం చేసుకొని ప్రయాణికుల కోసం చలంజీలు అందించాలని కోరుకున్నారు. పోయినప్పుడు చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో దాన్నే మంచిగా కొనసాగిద్దామని వాటర్ కూడా పొద్దున్నే పొద్దు సాయంత్రం వరకు కూడా వాటర్ చేయడం ఏర్పాట్లు చేస్తాము. దీనికి ముఖ్యంగా మన ముదూరు పరిస్థితి హెడ్ ఎస్ఐ గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా పిలవడం జరిగింది. ఇక్కడ సివిల్ సొసైటీ మెంబర్స్ మన గ్రామంలో అందరూ కలిసి దీనికి ముందుకు వచ్చారు. మీరు కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలి. మన బస్ స్టాండ్ మంచి ఫెసిలిటీ చేసుకుందాం మనం. ముదల్ నియోజకవర్గ కేంద్రంలోని పిఏసిఎస్ కార్యాలయంలో శనివారం బాసర మండల రైతులకు శనగ టోకన్లు పంపిణీ చేశారు. ముదల్ బాసర మండలకు చెందిన రైతులకు టోకన్ల కొరకు వచ్చే సమయంలో పంట సాగు సంబంధించి ఏఈఓ విఆర్ఓ నుండి ధృవీకరణ పత్రం తీసుకొని రావాలన్నారు. టోకన్లు అందజేసిన అనంతరం స్థానిక గోదాంలో పంటను కొనుగోలు చేస్తున్నారు. ఏ తారీఖు
అమ్మాయి 50 సెంట్లు వస్తుంది, అమ్మాయి 20 అనుకుంటా 50 5 అదంతరే ఊరికి అక్కడ మేము మోరితో సత్తరుకుంటుంది కానీ ఇంకోదాన్ని మారు పంచి అవామ్ న్యూస్ ఇంతటి సమయంతో రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.